హలో ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ దీపిక కన్సల్టెంట్ రుమటాలజిస్ట్ మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడ రుమటాలజీ అంటే ఏంటి రుమటాలజిస్ట్ అనే డాక్టర్ ఎవరు అనే దాని గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం రుమటాలజీ అంటే ఒక ప్రత్యేకమైన విభాగం దీంట్లో రుమటలాజికల్ డిసీజెస్ ట్రీట్ చేసే డాక్టర్ ని రుమటాలజిస్ట్ అంటారు ఎండి జనరల్ మెడిసిన్ ఎండి పీడియాటిక్స్ చేసిన తర్వాత రుమటాలజీ అనేది ఒక ప్రత్యేకమైన విభాగం కార్డియాలజీ న్యూరాలజీ గ్యాస్ట్రోఎంట్రాలజీ లాగా రుమటాలజీ అనేది కూడా ఒక ప్రత్యేకమైన కోర్స్ ఈ కోర్స్ చేసిన వాళ్ళని రుమటాలజిస్ట్ అంటారు రుమటాలజికల్ డిసీజెస్ అంటే ఏంటి సో మజల్స్ అండ్ బోన్స్ మస్క్యులర్ స్కెలిటల్ డిసీజెస్ అంటాం సో మజల్స్ కండరాలు కీళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ని సో ఇవి ఏవైతే ఆటో ఇమ్యూన్ కండిషన్స్ వల్ల అంటే మన శరీరంలోని ఇమ్యూన్ సిస్టమ్ అంటే వ్యాధి నిరోధక శక్తి మన శరీరాన్ని శత్రువుగా భావించి అటాక్ చేసినప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ని ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటారు రుమటలాజికల్ డిసీజెస్ కామన్గా ఏంటి అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది జనరల్గా అందరికీ తెలుసు రుమటాయిడ్ ఆర్థరైటిస్ గౌటి ఆర్థరైటిస్ అంటాం సోరియాటిక్ ఆర్థరైటిస్ వాస్కిలైటిస్ మయోసైటిస్ అంటే ఇవేంటంటే వాస్కిలైటిస్ అంటే రక్తనాళాల్లో వాతం రావటం వల్ల రక్తనాళాలు ఉబ్బి లేదా మోసుకపోవటం ఆ రక్తనాళం మూసుకుపోవడం వల్ల శరీరానికి అందాల్సిన రక్తం అందక ఆ అవయవం పాడైపోతూ ఉంటుంది దీన్ని బాస్కలైటిస్ అంటారు కనెక్టివ్ టిష్యూ డిసీజెస్ అని ఇంకొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి వీటిలో పేషెంట్స్కి జాయింట్ పెయిన్స్తో పాటు స్కిన్ మీద కొన్ని ఎర్రని మచ్చలు అవి ఫేస్ మీద కావచ్చు చేతుల మీద కాళ్ళ మీద వీపు మీద ఎక్కడైనా రావచ్చు సో రెడ్ కలర్ ర్యాషెస్ ఉన్న నోట్లో అల్సర్స్ మాటిమాటికి వస్తున్నా చుట్టూ అధికంగా రాలిపోవటం చలికి వెళ్ళినప్పుడు వేళ్ళు కలర్ మారటం బ్లూ కలర్ కానీ వైట్ కలర్కి కానీ చేంజ్ అవ్వటం ఇలాంటివి ఈ కనెక్టివ్ టిష్యూ డిసీజెస్లో కొన్ని లక్షణాలు వీటితో పాటు ఈ పేషెంట్స్కి బయటకు కనిపించేవి కాకుండా లోపల కిడ్నీస్ లంగ్స్ బ్రెయిన్ నరాలు ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి రక్త కణాలు తగ్గిపోవడం ఫిట్స్ రావడం కంటి చూపు తగ్గటం ఇలాంటి సీరియస్ ప్రాబ్లమ్స్ కూడా ఉండే అవకాశం ఉంది మయోసైటిస్ అంటే కండరాల్లో వాపు మన శరీరంలో కండరాలు వాపు రావటం వల్ల వాటిలో నొప్పి పని చేసే శక్తి తగ్గిపోతుంది అవి ఇమ్యూన్ డిసీజెస్ వల్ల రావచ్చు నరాల జబ్బుల వల్ల రావచ్చు సో ఇమ్యూన్ డిసీజెస్ వల్ల కండరాలు గనక దెబ్బతింటే దాన్ని మయోసైటిస్ అంటాము అలాగే యూరిక్ ఆసిడ్ బాగా పెరిగిపోయి దాని వల్ల జాయింట్లో ప్రాబ్లం వస్తే దాన్ని ఆర్థరైటిస్ అంటారు సోరియాసిస్ అనేది ఒక స్కిన్ ప్రాబ్లం ఆ స్కిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో ఒక ఇరవై శాతం మందికి వాతం వచ్చే అవకాశం ఉంటుంది అలా వచ్చిన దాన్ని ఆర్థరైటిస్ అంటారు ఎముకలు బాగా పల్చబడిపోవటం అది యూజువల్గా వయసు పైబడిన వాళ్ళకి యాభై అరవై సంవత్సరాలలో స్కెలిటల్ సిస్టమ్ బోన్స్ అనేవి చాలా పల్చగా అయిపోయి కాల్షియం తగ్గిపోయి వీక్గా అయిపోతాయి దాన్ని ఆస్టియోపోరోసిస్ అంటారు అది కొంతమందికి కొన్ని రకాల మందుల వల్ల కానీ కొన్ని రకాల జబ్బుల వలన కానీ చిన్న వయసులోనే వచ్చే అవకాశం ఉంది ఆస్టియోపోరోసిస్ అనే కండిషన్ ఇది సో ఇది ఎందుకు వచ్చింది దీనికి ఏంటి దాన్ని తీసేయగలిగిన ప్రాబ్లం అయితే ఈ ప్రా ఈ మందు వాడడం వల్ల మీకు ఇది వచ్చింది ఈ మందు ఆపేసి దీనికి ట్రీట్మెంట్ తీసుకోవాలి అలా కొంతమందికి ఆడవాళ్ళలో ఎక్కువగా వస్తుంది ఆస్టియోపోరోసిస్ అనేది మెనోపాజ్ అయిపోయిన తర్వాత బోన్స్ చాలా వీక్ అయిపోయి ఆస్టియోపోరోసిస్ వస్తుంది సో దీనివల్ల ఏంటి నష్టం అంటే ఎముకలు పల్చబడిపోవడం వల్ల ఫ్రాక్చర్స్ అనేవి ఎక్కువగా అవుతాయి చిన్న చిన్న దెబ్బలకి ఊరికే అలా కింద పడిపోయినా ఫ్రాక్చర్ అయిపోతుంది సో అలాంటి దాన్ని ప్రివెంట్ చేయడానికి మనం ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత మన బోన్స్లో ఎంత స్ట్రెంగ్త్ ఉంది అనేది చెక్ చేసుకుని దాని వాల్యూని బట్టి మన గైడ్ లైన్స్ ప్రకారం దాన్ని ట్రీట్ చేసుకుని ఫ్రీక్వెంట్ ఫ్రాక్చర్స్ అనేవి కాకుండా చూసుకోగలగాలి ఇంకా ఇవి కాకుండా కొన్ని రొమటలాజికల్ డిసీజెస్ యాంటీఫాస్ఫోలిపిడ్ సిండ్రోమ్ అంటాం అంటే రక్తంలో కొన్ని యాంటీబాడీస్ ఎక్కువ ఉండడం వల్ల రక్తం గడ్డ కడుతుంది రక్తం గడ్డ కట్టడం వల్ల కొన్ని అవయవాలకి రక్తం అందక ఆర్గాన్స్ అంటే ఇప్పుడు చేతి వేళ్ళలో రక్తం గడ్డ కట్టింది అనుకోండి వేళ్ళు నల్లగా అయిపోవడం లేదా కాళ్ళు పూర్తిగా కుళ్ళిపోయినట్టు అయిపోయి కాలు తీసేయాల్సిన పరిస్థితి రావటం అదే మెదడులో రక్తం గడ్డ కట్టిన గుండెకి కానీ కిడ్నీకి కానీ ఆ అవయవాలు పాడైపోతాయి వీళ్ళలో ఇంకొక మేజర్ ఎలా ఐడెంటిఫై చేస్తాము అంటే తరచూ అబార్షన్స్ అవ్వడం మూడు నెలలు లోపే మాటిమాటికి అబార్షన్స్ అయిపోవటం కానీ లేక గర్భం నిలవకుండా ఏడో నెలలో ఎనిమిదో నెలలో కానీ గర్భస్రావం అవటం కానీ ప్రెగ్నెన్సీ టైంలో బీపీ ఎక్కువ అవడం ఫిట్స్ రావటం ఈ యాంటీఫాస్ఫోలిపిట్ సిండ్రోమ్లో కూడా జరుగుతుంది సో ఈ హిస్టరీ ఉన్న వాళ్ళల్లో కూడా మనం ఈ యాంటీఫాస్ఫోలిపిడ్ సిండ్రోమ్ ఏదైనా ఉందా అని యాంటీబాడీస్ చెక్ చేసుకుని దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవాలి సో ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ రొమాటలాజికల్ డిసీజెస్కి ఇంకా చాలా చాలా ఉంటాయి సార్కాయిడోసిస్ అని కొన్ని రేర్ కండిషన్స్ చాలానే ఉంటాయి సో ఏదైనా అన్ఎక్స్ప్లెయిన్డ్ ఫీవర్ అంటే జ్వరం వస్తుంది మాటి మాటికి ఏ ఇన్ఫెక్షన్ అనేది తెలియట్లేదు ఇన్ఫెక్షన్స్కి సంబంధించి ట్రీట్మెంట్ అంతా ఇచ్చాము అయినా జ్వరం తగ్గట్లేదు వీళ్ళల్లో ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కానీ క్యాన్సర్స్ కానీ ఉండే లక్షణాలు ఉంటాయి సో ఆటోఇమ్యూన్ డిసీజెస్ అయ్యి ఉండొచ్చు అనే అనుమానం మనకు వచ్చి దాన్ని టెస్ట్ చేస్తేనే ఈ డిసీజెస్ అనేవి బయటపడతాయి సో ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు తప్పనిసరిగా మీ దగ్గరలో ఉన్న రుమటాలజిస్ట్ని కలవండి థ్యాంక్ యూ